సమాప్తమయ్యాయి. కరోనా నేపథ్యంలో తిరుమల చరిత్రలోనే తొలిసారిగా భక్తులు లేకుండా ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు జరిగాయి. వాహన సేవలు ఆలయానికే పరిమితమయ్యాయి. शन्न इंद्रो बृहस्पति विष्णु तिरुमल ब्रह्मोत्सवालु मुगिसाई चिवरी रोजु चक्रस्नान घट्टं शास्त्रोक्तंगा जरिगिंदी. अद्दाल मेडलो श्रीदेवी भूदेवी समेत मलयप्प स्वामी चक्रताल्वार्लकु चक्रस्नानं निर्वहिंचारु अर्चकुलु. ముందుగా విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూప దీప నైవేద్యం, ఛత్రచామర వ్యాజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుష సూక్తం, స్త్రీ సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, విష్ణు సూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాసురాలను పెద్ద జియంగార్, చిన్న జియంగార్లు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ బ్రహ్మేతి సతపోతప్యత తపస్తత్వా బ్రహ్మే దివ్యజాన. సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. అటు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏపీ సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు శ్రీవారు వివిధ వాహనాల్లో విహరించారు. మాడ వీధుల్లో విహరించాల్సిన మలయప్ప స్వామి కరోనా వల్ల ఆలయ ప్రాంగణంలోనే ఊరేగారు. బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించిన ఆచారాలు సాంప్రదాయాల్లో లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. విష్ణు బ్రహ్మణే నమస్తే.